విధి నిర్వహణలో అసోలు బాసిన జగిత్యాల జర్నలిస్ట్ కు వేములవాడ జర్నలిస్టులు నివాళులు అర్పించారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఐజేయు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద దివంగత జర్నలిస్ట్ మహమ్మద్ జమీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. జమీన్ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సహాయం ప్రకటించిన ఎన్టీవీ యాజమాన్యానికి జర్నలిస్టులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. విపత్తుల నేపథ్యంలో సమాచారాన్ని బయట ప్రపంచానికి చూపించాలనుకునే క్రమంలో విలేకరులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హింగి శ్రీనివాస్, దాసరి దేవేందర్, కొక్కుల శ్రీనివాస్, అమరగొండ కిషన్, రఘు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విధి నిర్వహణలో భాగంగా కామ్రేడ్ కోటి సహచర జర్నలిస్ట్ మిత్రుడైనటువంటి జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గడిచిన వర్షాకాలం నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నంలో ధనవంతిగా వెళ్ళిన క్రమంలో ప్రమాదవశాత్తు అతను వరదల్లో చిక్కుకొని చనిపోవడం జరిగింది. జర్నలిస్ట్ మిత్రునికి ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పక్షాన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ఎన్టీవీ రిపోర్టర్ మృతి పట్ల యాజమాన్యం కూడా తక్షణమే స్పందించి నగదు సహాయం అందజేయడం ముందుకు వచ్చిన సందర్భంలో ఎన్టీవీ యాజమాన్యానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రభుత్వం కూడా మా కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా